వెస్ట్ వెప్పర్ ఉప్పరగూడెంలో ఉన్నామండి. ఇక్కడున్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ కాలనీ ఈ ఏరియా మొత్తంలో ఇప్పుడు వరకు ఒక ఎలక్షన్లో కూడా ఒక్క రూపాయి ఎవరో తీసుకోకుండా స్వచ్ఛందంగానే ఓటేశారు. వాళ్ళకి నచ్చిన పార్టీకి వేశారు కాదంటలేదు, కానీ ఎప్పుడు ఎవరు ఒక్క రూపాయి తీసుకోలే, ఇచ్చినా తీసుకున్నోళ్ళు కాదు. ఇలాంటి మనుషులతో ఒకసారి మాట్లాడి వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ ఇంత నిజాయితీగా బతికినందుకు వీళ్ళకున్న బహుమానం ఏంటంటే ఒక డెవలప్మెంట్ లేదు. ఆ నీళ్ళు రంగు చూడండి ఒకసారి, ఇది వీళ్ళకి ఇచ్చిన బహుమానాలు ఇవి. ఈ నీళ్ళే వాళ్ళు తాగుతానికే ఎందుకు ఈ నీళ్ళు ఆలోచించి, ఇవి మంచినీళ్ళు అంటండి, తాగడానికి నీళ్ళు అంటే ఇది పరిస్థితి. మంచినీళ్ళు తీసుకునే పరిస్థితి ఇది. కారణం ఏంటంటే వీళ్ళు డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా ఓటేశారు. మీరు మమ్మల్ని పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఓటేస్తారా అని అధికారంలోకి ఎవరొస్తే వాళ్ళు వీళ్ళ మీద పగతోటి కోపంతో వీళ్ళని మ్యాక్సిమం హెరాస్ చేశారు. వీళ్ళ పరిస్థితులు ఏంటి, వీళ్ళ ఇబ్బందులు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకున్నాం. నాకు చెప్పండి, మీరు ఓపెన్గా మీరు నాకు చెప్పండి, మీరు నాకు చెప్పండి, అది పట్టించుకోండి. నీళ్ళు తాగాలంటే ఒక పచ్చగా ఒక పచ్చగా వచ్చేస్తాయి, అవి తిరిగి వాంతులు. ఒకసారి హాస్పిటల్లో కూడా మన టీవీ నేను కూడా వచ్చింది, వాటర్ తాగి వేస్ట్ పేపర్ తాగి వాంతులు ఇళ్ళు పట్టుకుని టీవీ నేను కూడా ఒకసారి వచ్చింది సార్. అది కూడా మీడియా వస్తుంది. అలాగే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ వస్తుంది, వర్షం వచ్చే ఏమి ఉండదు, మొత్తం నీళ్ళు వాటర్ నీళ్ళు కలిసిపోతాయి. అలాగే ప్రతి రోడ్ల వ్యవస్థ కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఏదైనా ఎలక్షన్ టైంలో తప్ప మళ్ళీ వచ్చింది ఎవరు కనబడరు. ఏం తమ్ముడు ఆ ఓటేసే తమ్ముడు నిజాయితీగా నిలబడి మేము చేస్తామంటే ఈ మాకు ఈ పనులు చేస్తామంటే ఆ పనులకి తీసుకొని మేము డబ్బులు లేకుండా నిజాయితీకి ఇప్పుడు వరకు ఓటేసాం. కానీ ఆ ఓటేసిన తర్వాత మళ్ళీ మాకు ఎవడో కనబడి ఆ పని చేసింది లేదు, ఇది చేసింది లేదు. ఇంతకు ముందు ఇక్కడికి ఎవరైనా రాజకీయ నాయకులు ప్రచారానికి వచ్చినా మీరు రావక్కర్లేదు, అంటే ఒకవైపు లాయల్ గా ఉన్నారంటే లాయల్ గానే ఉండేవారు, రావక్కర్లేదు అని కూడా చెప్పారు. ఇవాళ కూడా ఇండిపెండెంట్ గా కూడా మా నెంబర్ చేసిన రెండు వార్డు నెంబర్ చేసిన ఇండిపెండెంట్ గా మాలో మేము మా ఓడికి నిలబడుతున్నాడు. ఇతనే నెంబర్ ఇతను అంత బాధ్యత అతనికే. ఒక శ్రీరామ్ వచ్చిన ఒక మహిళ శివ నీళ్ళని అతనే ఇద్దరు నిలబడతాను ఇద్దరు వాళ్ళ మాటల మీద వెళ్ళిపోయింది. మొత్తం అంత కంపెనీ కింద వెళ్ళిపోయింది. వాడికి పోటీ చేసిన ఏమి లేదు, సొసైటీ అని ఏదైనా పోటీ లేదు. ఇవాళ కూడా పోటీ లేదు, ఏమైనా ఇంకా చేసుకోవచ్చు. ఈ రోజు కూడా ఇప్పుడు ఏ పంచాయతీ ఎలక్షన్ వచ్చినా కూడా మేము పోటీ ఉండదు కూడా. మనుషుల్లో కట్టడం ఉంది, కరప్షన్ లేదు, నిస్వార్థంగా ఉన్నారు, ఒకరికొకరు చేసుకుంటున్నారు, నిజాయితీ ఉంది. ఇలాంటి వాళ్ళకి అలా ఈ లొకాలిటీ చూపించండి ఒకసారి ఎలా ఉంది. ఆ చిప్స్ దాటిన తర్వాత మోకాలు పైన లోతు నీళ్ళు వస్తాయి అండి అక్కడ. ఇది డ్రైనేజ్ చూడండి, డ్రైనేజ్ ఇదే డ్రైనేజ్. ఇలాంటి చూడండి చిన్నపిల్లలు ఎలా తిరుగుతాం, అంటే ఎవరింటి ముందు వాళ్ళు ఇంటి గుంట్లో తయారు చేస్తున్నారు తప్ప ఒక డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇది దాటి వెళ్తే ఇలాంటి ఒక లొకాలిటీలో వర్షం వచ్చిందంటే మోకాలు లోతు నీళ్ళు అంటండి. ఇక్కడ ఈ సైజు నీళ్ళు వస్తాయండి, ఎక్కడన్నా వర్షం వచ్చిందంటే ఇది పరిస్థితి. నీళ్ళు ఇక్కడ ఎంత వస్తాయండి, అంత తవ్వుకెళ్ళి అది కూడా సొంత డబ్బులతో తోలుకున్నదండి. సొంత డబ్బులతో మీరు తెచ్చుకున్న మట్టిన ఆడ ఎవడో బండి వేసుకొచ్చేసిపోయాడు ఇక్కడ నుంచి. మీ సొంత డబ్బులతో మీరు పోసుకుని రావాలి ఆడ ఎవడో చెప్పుకోడు అది. ఇప్పుడు వర్షం కురిసిందంటే ఇక్కడ నుంచి మించి అవుతుంది. ఈ ఏరియాలో మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ కూడా పట్ట భూమేశ్వర ఉంటది. ఆదిలాబాద్ రోడ్ వర్షాకాలం ఎవరన్నా పోయినా కూడా జారుకుండా వెళ్లాల్సిందే తప్ప దానికి కంకర్ రోడ్డు కానీ తాట రోడ్డు కానీ లేదండి. మళ్ళీ దానికి తోడు షెడ్ అక్కడ శ్మశాన వాటికి చుట్టూ ఫినిషింగ్ కానీ ఒక షెడ్ కానీ షెడ్ నిర్మాణం ఏమి లేదు. ఇంకా దానికి సంబంధించి ఊరికి సంబంధించి ఇళ్ల పట్టాలు అక్కడికి వెళ్ళి చూస్తాం. ఇంకా మనిషికి సరిపడా చుట్టూ మొక్కలు కార్యక్రమం చేసుకోవాల్సిందే తప్పించి అక్కడ మట్టి రోడ్ అండి చెప్పండి. మొక్కలు అది ఈశాన్య మొలకదండి, మాది ఈశాన్య మొలండి. వర్షం వస్తే తెలుగు దీపం
జనభూములు కలిసి పెట్టాను, 1100 కలిసి చాలా మంది కలిసి చేశాను. అలా పడిచుకోవాలి, 5 సంవత్సరాలు పడిచుకోలేదు. ప్రతి సమస్య కూడా ఏది పడుచుకోలేదు. కనీసం ఆగో ఏదైనా జబ్బు తగ్గితే ఊళ్ళో 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ తోలుకొచ్చేది. అప్పుడు పశువుల సొంతంగా పట్టుకొని అతను మంచోడు అయ్యండి, ఒక ఏదో పెట్టిన బోనితే నా సొంత రూపాయలు ఛార్జీలు పెట్టి 500 రూపాయలు ఇట్టి అక్కడ వేయించానండి. నా సొంత రూపాయలు పంచాయతీ పెట్టారండి, పంచాయతీ పెట్టారు. మీ డబ్బులు మీరు చచ్చిపోయింది, ఎక్కడ ఊళ్ళో తోలికెళ్తే నడిచేది కదండి, ఏది చచ్చిపోయి ఎలా కాదు పచ్చి తిరిగిపోతుంది. ఇక్కడ డాక్టర్తో వైద్యం చేస్తానంటే అప్పుడు అక్కడ నుంచి నేనే తీసుకొచ్చానండి. పశువులు డాక్టర్ స్వయంగా పట్టుకొని అది 500 రూపాయలు నా సొంత రూపాయలు అప్పుడు ఛార్జీ పెట్టుకుని అక్కడ వేయించి కూరలతో తీంచి అది వేయించాను. 2-3 గేళ్ళు చచ్చిపోయింది జబ్బు వచ్చి, ఏ పాంగ్ ఖర్చు అతను అతను గేట్ చచ్చిపోయింది. ఇలా ఉండకూడదు, ఫోన్ చేస్తే నేను వస్తాను, అది ఎలా చేసి తన్యాన్ని ఎలా వైద్యం చేయగలను. అప్పుడు నేను అది తీసుకొచ్చి అది పెట్టానండి. అప్పుడు ఏదైనా తగిలినప్పుడు సూర్యపరిచైనా కొన్ని గేదెలు కొద్దిగా మరణ ఆగ్ని కొద్దిగా డాక్టర్ గారికి మంచోడే, పశువుల డాక్టర్ గారు ఎవరైనా శాంపుల్ డాక్టర్ గారు మరి చాలా మంచోడు వైద్యం చేయడానికి. నేను తోలికెళ్ళాలంటే 2 కిలోమీటర్లు మా మేము అడగడానికి రోడ్డు బాగుండేది కదా. అలా జబ్బు వచ్చి 2 కిలోమీటర్లు ఉన్న టైంలో అయినా ఈయన రామరాజు గారు వచ్చి చేసిన సిమెంట్ రోడ్డు అండి. లేకపోతే అదైతే ఇక్కడ నుంచి ఊళ్ళోకెళ్ళాలంటే కనీసం 1/2 గంట సుమారండి. ఎవరన్నా గర్భిణీలు కానీ ఎవరన్నా తీసుకెళ్ళాలంటే కనుక కష్టం. బాగా ఇంట్లో బాగోకపోయినా కనీసం 1/2 గంట ఆటోలో వెళ్ళి 4 ఎక్కితే ఆటోలో మొత్తం కుదిపేసి ఇక మొత్తం నడునొప్పులు వచ్చేసాంత అయ్యేది. ఎక్కడి నుంచి ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు అంత కత్తులుగా ఉండే రోడ్లు వారం తినలేదు అనుకుంటా. ఒక ఇద్దరు కష్టపడి పోతే రావాలి, ఇప్పుడు వరకు డబ్బులు తీసుకో. అదే లెక్క ఇస్తారు, 5 సంవత్సరాలు ఆడికి లెక్క చేస్తామని డబ్బు తీసుకోకుండా మేము పని చేస్తాం నిలబడి చెప్తాను. అలా చేస్తాం అలాగే సరే నాయకత్వం లేక ఇక్కడ చేసే ఒక కమిటీ లేక అలా ఉండిపోయారు. మనుషులు ఇద్దరు కానీ అందరికీ చెప్పాలని అందరికి టచ్ అంత ప్రమత్తం చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడతానండి, ఇక్కడ మాట్లాడి కాల్చే బాగానే ఉండిద్ది. తర్వాత ఆ మనిషి గురించి వేరే చోటకి వెళ్ళి వేరే రకంగా ఎక్కడ సమస్య ఇక్కడ వాళ్ళల్లో ఉన్నది అదే అది అదనేది పోతే అందరూ బాగానే ఉంటారు. ఎవరు వచ్చి ఏమవసరం లేదండి, వాళ్ళ పని వాళ్లే చేసుకున్నారు కానీ వాళ్ళు వచ్చి చేయట్లేదు కదా మనకి, అవునా కదా? కానీ ఏంటంటే చేసేవాడిని కూడా లాగేస్తారు అది, అంటే మనుషుల్లోనే ఉందండి. అంటే వాడిని అనుకోని వీడిని అనుకోని ఎవరు అనుకున్నా కానీ తప్పు తప్పదు అది. అక్కడ మాజీ ఎమ్మెల్యే గారు మొత్తం ఇక్కడ ఏడు పోద్ది, ఏడు పోద్ది, ఏకరాశి పోద్ది, ఏడు పోద్ది అని ముందు నేను ఇక్కడ కాపలా కట్టాలి. పక్కన ఉంటే అందరూ అదే పక్కన ఉంటారండి. ఈ ఇక్కడ ఉన్న కట్టాలి ఆయన తెలిసి చెప్తాడు, అంతేగాని మా పక్కన ఇటు పక్కన అడిగేయరు. అందుకని ఎవరు ఇక్కడ అసలు అడుగు పెట్టరు, అడుగు పెట్టనీరు. కానీ ఈ సంవత్సరం చూస్తున్నారు, ఇప్పుడే చూస్తున్నాం మేము క్యాన్వాసింగ్ రావడం కూడా ఈ ఆటోలో అయ్యి అసలు వేరే క్యాన్వాసింగ్ అసలు ఇప్పుడు మేము చేసే పార్టీ క్యాన్వాసింగే లేదు మా పేటలో. అది కూడా రానవసరం, ఎందుకంటే వన్ సైడ్ ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా సంబంధించి ఉన్న ఓట్లు మొత్తం కూడా అది ఏ వార్డు ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు మాకు ఒక 2 వార్డులో 3 వార్డులో కేటాయించాలి వాటికి. అలా కాకుండా ఏ వార్డులో వీక్గా ఉందో ఆ వీక్గా ఉన్న చోట మా ఓట్లు దానాలు జమ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఆట ఇప్పుడు మా ఎన్నో చోట లేవు, అంటే డివైడ్ చేయబడింది. ఎందుకంటే ఆపోజిట్ ఆ రోడ్లు నేను మా ఎంత ఒక 180 చేసింది అయితే లేదు సార్. నా ఆపోజిట్ ఇయ్యాలకని రికార్డ్ చూసుకోండి పోయి ఎదురుకొచ్చి చేసేది నేనే. ఆ రోడ్డు ఆగిపోవాలి, రోడ్డు కోసం ఆడకూడదు. 50 లక్షల గ్రాండ్ ఊరు పోయినా లేదండి పేట.
నాకు అదే బాధ, ఇవాళ కూడా అదే బాధ. ఇందుకు గ్రాండ్ గ్రాండ్ వత్త పడికొండ మానికి వస్తారు, ఈయన వస్తాయి మలపూడి బాబరాజు గారు అప్పుడు కొద్దిగా చేసిన మనకి ఏదోటి అతను తెలుగుదేశం చేసాం, నామస్క చేసాం. చేసినప్పుడు మరి మన ఓటీ అని మన పార్టీ మధ్య ఎందుకు చేయకూడదని ఎందుకు చేయకూడదు అంటే వాళ్ళు అవతల వాళ్ళ చేతి ఇలా పేరుకోవద్దని ఆ రోడ్డు రాపేయారు. కాబట్టి మలపూడి బాబరాజు మన శ్రీనివాస గారు తెలుసు, మన ఇప్పుడు కోడి శ్రీనివాస కూడా మొత్తం తెలుసు. రేపు రానా రాజన్న రాని మొన్న ముళ్ళ ఆయన పడికొండ మాట దగ్గర మొన్న మండపం కూడా మీటింగ్ చేసినప్పుడు డైరెక్ట్ చెప్పాడు ఈ ఊరికి ఏదైనా చేయాలంటే చేయనివారు అని. మీ ఊళ్ళో చేయనివారు అని మీ ఊరికి ఏదైనా సమస్య ఉంటే ముందుకు వచ్చి చేద్దాం అంటే చేద్దాం, మీ ఊళ్ళో చేయనివారు ఇంకా మేము అలా చేద్దాం అని చెప్పి ఆయన సభాముఖంగా కూడా చెప్పాడు. కొన్ని కొన్ని లోన్లు కూడా ఆపితే కొన్ని లోన్లు కూడా 20-30 లోన్లు నేను తీసుకొచ్చాను బయటకు వెళ్ళి తీసుకొచ్చాను. 20-30 లోన్లు ఒక లోన్ కట్టుకుని ఆపితే అతను అడిగిన ఇంటికి వెళ్ళి ఆరు ఆ లోన్ ఆ లోన్ నేను కట్టించాను కష్టపడి తిరిగి కట్టుకొని వెళ్తుండే తీసుకొచ్చాను. కావండి వైట్ బిల్డింగ్. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.